మేడం అన్నా శంకర్ దగ్గరకుండి మీరు అంటున్నారు వచ్చే కార్లకు 70% సబ్సిడీతో సంచార వాహనాలకు చేసిన మా నాయకుడు జైపీఎల్ శాసనసభ్యుడు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఒక కాళేశ్వర ప్రాజెక్టు కట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు, అందరం చూస్తున్నాం. అదే ఆనందం కూడా భూమి లేని మత్స్యకారుల బీదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా నదులలో చెరువులలో ఈ యొక్క కాళేశ్వర నీళ్ళలో చేపలు వేసి వారికి కూడా జీవనోపాధి కల్పించే విధంగా చేప పిల్లల పంపిణీ కూడా చేపడుతున్నాం. అదేవిధంగా వేసిన చేప పిల్లలు కూడా మరి ఏ విధంగా అమ్ముకొని బతుకుతారని ఆలోచించి ఈ యొక్క వాహనాలు కూడా విక్రయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంత ఉపాధి కల్పిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జైత్యాల్ హెడ్ క్వార్టర్ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఉన్న సంజయ్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని జిల్లాను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలియజేస్తూ ఈనాటి లబ్ధిదారులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. చలిగాలి తాటిపల్లి గ్రామంలోని యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం ప్రభుత్వం 70% సబ్సిడీతోటి సంచార చేపల విక్రయ వాహనాలను ఈరోజు ఇస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆమోదం వచ్చేసిన సోదరిమణి జడ్పీ చైర్పర్సన్, ఈనాడు 7 లబ్ధిదారులు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 8 లక్షల ఖరీదు చేసే వాహనాన్ని 70% సబ్సిడీ అంటే 2 లక్షలు కడితే 8 లక్షల మహీంద్రా బొలెరో వాహనాలు,
బ్రహ్మాండంగా కస్టమైజ్ చేసి వాటిని ఒక చేపలు అదేవిధంగా చేపలతోటి వండిన పదార్థాలు అమ్ముకునే విధంగా మాడిఫై చేసి కస్టమైజ్ చేసి ఈనాడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ NFDC కింద నేషనల్ IFDC కింద 1,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ప్రభుత్వమే ఈ మిగతాది చెల్లించే విధంగా గ్యారంటీ ఇచ్చి మత్స్య కార్మికులకు ఎన్నడూ లేని విధంగా చేపలు చెరువులు అంతకుముందు సమిష్టిగా ఉండక సొసైటీలు ఉన్నా కానీ ఎవరికో కొంతమందికే కట్టబెట్టేవారు. అలా కాకుండా ఎవరైతే చేపలు పడతారో ఎవరైతే చేపలు పెంచుకుంటారో వాళ్ళే అమ్ముకోవాలి. ఈ చేపల ఉత్పత్తి కూడా పెరగాలి. గొప్పగా మత్స్య సంపద తెలంగాణలో కూడా ఉండాలి. ఏదో మత్స్య సంపద అంటే ఆంధ్రాలో సముద్రంలో ఉన్నట్టు కాదు, మన దగ్గర కూడా ఉండాలని చెప్పే ఆలోచనతో ఇవాళ చెరువులను పునర్నిర్మాణం చేసి దాదాపు 800 సంవత్సరాల తర్వాత ఆనాడు 1100 సంవత్సరంలో కాకతీయ రెడ్డిరాజులు తవ్వి వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా చెరువుల పునర్నిర్మాణం చేయడం జరిగింది. వాటి లోతు చేసుకునే పని చేసుకున్నాం. అదేవిధంగా చేపలను మొన్న రాయకల్ ఒక్క పట్టణంలో 175,000 చేపలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ మన మత్స్యకారులు కూడా కొన్ని వేసుకోవడం, ఇవాళ ఆ చేపలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడం, ఫిషింగ్ అవుట్లెట్స్ ఓపెన్ అవుట్లెట్స్, అదేవిధంగా వెహికల్స్ చిన్న స్కూటీలు ఇచ్చి టీవీఎస్లు ఇచ్చి దానిపైన ఒక వెయింగ్ మిషన్ అంటే దాని జోకేజ్ కూడా ఇచ్చి ఆ రకంగా ఒక రకం. అంతేకాకుండా చేపలు పట్టడానికి వలలు, వలలతో పాటుగా ప్రమాదాలు జరగకుండా లైఫ్ జాకెట్ మునగకుండా, అంటే ఇన్ని కార్యక్రమాలు మన మత్స్యకార్మికుల కోసం ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది. ఆ సందర్భంగా ఈనాడు బొలెరో వెహికల్స్ 5, ఇంకా 2 టాటా వెహికల్స్ వస్తాయన్నారు. 7 వెహికల్స్ మన ప్రాంత మత్స్యకార్మికులకు యువకులకు ఇవ్వడం జరిగింది. మరి వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. మనం తీసుకునే కార్యక్రమాలను చూసి ఇది ఆదర్శంగా ఉన్నాయని చెప్పి పొరుగు రాష్ట్రాల నుంచి మంత్రులు వచ్చి చూసిపోతున్న మాట వాస్తవం. ఈవెన్ ఫిషరీస్ విషయంలో పక్క రాష్ట్రాల అధికారులు వచ్చి తెలుసుకొని పోయారు, స్టడీ చేసిపోయారు. ఇది ప్రూఫ్. ఇదేదో మట్టి మాటలు కాదు, రాజకీయ స్పీచ్లు కాదు. పక్క రాష్ట్రాల నుంచి అధికారులు అంటే టాప్ లెవెల్ అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి తెలుసుకొని పోయారు. అంటే దేశానికి ఒక ఆదర్శంగా ఉన్నది అలా తెలంగాణ రాష్ట్రం. ఈ మత్స్యకార్మికుల శ్రేయస్సు పైన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. మరి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మత్స్యకార్మికులు కూడా సహకారం ఉండాలి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలి. మనం ఇలా ఈ వ్యాన్ ఇస్తే దాంట్లో తీసుకుపోయి కొబ్బరి బొండాలు హోల్సేల్ తీసుకుపోయి డబ్బాలు అమ్మితే అది రేపటి తప్పుడు సంకేతం పోతుంది. మనం ఇంత చిత్తచూపు తొడి చేస్తాం. కొంత ఉదాహరణకు దానిపైన సంచార చేపల విక్రయ వాహనం ఉన్నది. ఓకే, నువ్వు మంచి ఫిష్ కట్టే క్లబ్బీట్లు అమ్ముతో పాటు నువ్వు మిర్చి బలజ్జి కూడా అమ్ముకో సాధారణం, కానీ మొత్తానికి దీన్ని ఇంకో దానికి వాడద్దు. ఏదో ట్రాన్స్పోర్ట్కో లేకపోతే ప్రజలను రవాణాకో మనం వాడుకోవద్దు. ఎందుకంటే నేను చూసిన రేపటి నాడు ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఒక ఆర్టీఐ అధికారి పట్టుకుంటాడు, ఒక కేసు అవుతుంది, అప్పుడు లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా రాజకీయ నాయకులు మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం వల్ల అవుతుంది. ఏమయ్యా సార్కి ఇట్లా అయింది చెప్పండి అంటే కొంచెం బాధాకరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక మంచి గొప్ప కార్యక్రమం, గొప్ప మనసుతోటి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పథకాన్ని మన తెలంగాణ మత్స్యకార్మికుల కోసం తీసుకొచ్చిందో ఆ మత్స్యకార్మిక సోదరులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. నన్ను ఆహ్వానించిన మత్స్య పారిశ్రామిక సంఘ నాయకులకు జుమ్మర్ శంకర్ గారు జయిత్యాల, జుమ్మర్ శంకర్ గారు మోతే, అదేవిధంగా పనికొండ ప్రవీణ్ గారికి, లబ్ధిదారులకు, మరీ ముఖ్యంగా మన ఫిషరీస్ రెడీ అయిన మధుదారికి, వారికి సహాయం చేస్తున్న అశోక్ గారికి, మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులు కొంత ఈ సమయం ఇచ్చి వచ్చారు, ఎందుకంటే మీ మీడియా ద్వారానే ఈ సమాచారం
ప్రజలకు చేరేది. మీరు వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ.